జగిత్యాల మున్సిపాలిటీ లోపల మాస్టర్ ప్లాన్ విషయంగా గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫైనల్ తీర్పు కానీ లేదా మున్సిపాలిటీ పరిధి లోపల ఉన్నటువంటి రోడ్స్ ఏవి ఎంత ఉండాలని చెప్పి 50 రోడ్లు కలుపుకొని 17-18 సంవత్సరం లోపల విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారు చైర్మన్ ఉన్నప్పుడు అప్పుడు నేను కూడా కౌన్సిలర్ను మాస్టర్ ప్లాన్ రోడ్లు ఏదేవి ఉండాలని చెప్పి మేము తీర్మానం చేసి మున్సిపల్ పరంగా తీర్మానం చేసి టౌన్ ప్లానింగ్ లెవెల్ పంపడం జరిగింది హైదరాబాద్. టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఆ పంపిన మాస్టర్ ప్లాన్ను ధృవీకరిస్తూ గవర్నమెంట్ లెవెల్లో కేటీఆర్ గారికి కూడా పంపడం జరిగింది. ఆ ఫైల్ ఇప్పటికీ అట్నే పెండింగ్లో ఉంది. మళ్ళీ దీన్ని మొన్న 8వ మాసం లోపల 8వ మాసం లోపల 2028వ మాసం లోపల మళ్ళీ ఒక తీర్మానం చేసి ఏది ఎంత ఉండాలని చెప్పి కొన్ని రోడ్లు ఉదాహరణకు చూస్తున్నాం. మాస్టర్ ప్లాన్ జగిత్యాల అర్బన్ లోపల మీరు చెప్తే మేము సంతోషం, మీకైనా పర్వాలేదు మాకైనా పర్వాలేదు. కానీ గ్రామాల లోపల అసనబాద కానీ తిమ్మాపూర్ కానీ లింగంపేట కానీ టిఆర్ నగర్ కానీ గ్రామాలను తీసుకొని మాస్టర్ ప్లాన్ ఇంప్రూవ్మెంట్ చేయడం అనేది నిజంగా ఇది తెలిసి చేస్తున్నా తెలియక చేస్తున్నా అనేది బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో లోపల ఇప్పుడు మాస్టర్ ప్లాన్ అవసరం ఏమొచ్చింది? కమర్షియల్ జోన్ ఉన్న దాంట్లో కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది ప్రజలు గమనించాలి. గరీబులు పేదవాళ్ళు ఎస్సీలు ఎస్టీలకు ఒక ఎకరం జగ ఉంటుంది. ఆ ఎకరం ఉన్నది 2 ఎకరాలు రైతులు పండించుకొని తినే ప్లేసులలో కూడా మీరు కమర్షియల్ జోన్గా ప్రపోజల్ చేస్తే ఆ రైతు బజార్ మీద వాడుడా కూలి పని చేసుడా అడక తినడు అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఏమన్నా ప్రస్తుతం చేస్తే మాస్టర్ ప్లాన్ లోపల టౌన్లో మీరు అభ్యంతరం చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. గ్రామాల లోపల అలజడి పుట్టించడానికి వరకు అవసరం లేని తీర్మానాలు గ్రామ పంచాయతీలకు వెళ్ళి సెక్రటరీలను సర్పంచ్ను కూకుండా పెట్టి తీర్మానాలు తెచ్చుకున్నారు. మీరు ఏమన్నా అంటే మాకు గ్రామ పంచాయతీలు తీర్మానం చేసిందంటుంది. మీరు అక్కడ ఏదైతే సర్వే నెంబర్ ఎటు పోతుంది, ఏ సర్వే నెంబర్ దేంట్లోకి వస్తుంది, రెసిడెన్షియల్ దేంట్లోకి వస్తుంది, పార్క్ ఏ సర్వే నెంబర్ వస్తుంది అనేది మీ వివరంగా గిట్ట గ్రామ పంచాయతీలలో తెలిపి చేసినట్టుంటే మీకు తెలుస్తుండే పరిస్థితి. ఇవాళ గ్రామాల లోపల అందరూ తిమ్మపురోళ్ళు కానీ అసనబాద్ వాళ్ళు కానీ లింగంపేట వాళ్ళు కానీ టిఆర్ నగర్ వాళ్ళు కానీ ప్రజావాణి కచ్చేలు జనాన్ని జూడని పోయి చూసి పోతే నిన్న చైర్మన్ గారు మా గౌరవనీయులైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి విషయంగా ఒకరోజు మీటింగ్ పెట్టి ప్రజావాణి లోపల ఇచ్చుడు లేకపోతే ఒకరోజు తీర్మానం చేసుడు లేకపోతే ఒక విలేకరుల సమావేశం చేసి ఒకరోజు చేసి తప్పించుకున్నాడని అంటుంది చైర్మన్ గారు. చైర్మన్ గారు మా జీవన్ రెడ్డి సాబ్కు 45 సంవత్సరాల చరిత్ర రాజకీయ అనుభవం ఉంది. మీరు ఆ వయసు ఆ అనుభవం ఉన్నంత వయసు కూడా లేదు మీది. మీ మామగారిని అడగండి, మీరు చెప్తాడు ఆ విషయాలు ఏంటిది జీవన్ రెడ్డి గారి గురించి అని చెప్పి. మీ మామగారు కూడా రోడ్లు వెడల్పియాలని చెప్పి టిఆర్ఎస్ కాంగ్రెస్ తెలుగుదేశంలో ఉన్నప్పుడు టిఆర్ఎస్ను కూడా విమర్శించడం జరిగింది మాస్టర్ ప్లాన్ చేస్తలేదని చెప్పి. మేమే మాస్టర్ ప్లాన్ చేయాలని చెప్పి ప్రపోజల్ చేసింది, మేమే రోడ్లు వెడల్పియాలని మా నాయకులే. కాబట్టి గ్రామాలను మీరు నష్టం చేయకుండా గరీబ వాళ్ళను పేదవాళ్ళను ఎస్సీలను నష్టం జరగకుండా మాస్టర్ ప్లాన్ను మీరు గ్రామ పంచాయతీలలో మీరు ఏ విధంగా చేస్తుందో ఆ పెట్టి వార్డు ప్రజలకు తెలవాలే లేదా వార్డు మెంబర్లకు తెలవకుండా మీరు తీర్మానం తెప్పించిన అంటున్నది పొరపాటు. మీరు ఇప్పటికైనా గమనించి మాస్టర్ ప్లాన్ గ్రామాల లోపల సరైన విధంగా జరగాలి. టౌన్ వెళ్ళి మీరు గ్రామాల్లో ఎందుకు ఎప్పుడో 20-30 సంవత్సరాలు 2040 అంటున్నారు. మీరు 2040 చరిత్రకు అప్పుడు కోడుంటాడో వెబ్బలు పోతారు. ఆ విషయాలు అవసరం లేదు, టౌన్లో మీరు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మన జగిత్యాల ఎమ్మెల్యే గారు గత ఎన్నికల్లో జగిత్యాలలో 50 రోడ్లు వెడల్పు చేస్తా అని చెప్పి ఓట్లు ఎంచుకొని ఓట్లు దండుకునే ఎమ్మెల్యే ఇవాళ ఈ 50 రోడ్లు విస్తరణ చేయవలసి వస్తారని తప్పించుకోవడానికి ఇది ఒక కొత్త డ్రామా చేస్తున్నాడు. ఈ గ్రామ చుట్టుపక్కల ఉన్న విలేజర్లు కలిపి ఈ కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేసి మళ్ళీ 6 నెలలు అయితే ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ ప్రజలు పోవాలంటే ఎట్లా అని చెప్పి ఇది ఒక కొత్త డ్రామా చేస్తుండు. ఇది ఈ డ్రామా నడవదు. మీరు ఎన్నికల లోపల ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా? విజయలక్ష్మి మేడం వాళ్ళ పాడి ఉన్నప్పుడు కేటీఆర్ గారు సాంక్షన్ చేసి ఉంటూ వచ్చింది. అప్పటికల్లా ఇప్పటివరకు 4 సంవత్సరాలు దాటిపోయింది, ఎందుకు చేస్తలేదు 50 రోడ్లు? ఇవాళ అది ఎక్కడ అడుగుతామని చెప్పి దాన్ని కప్పించాలని మీరు కొత్త డ్రామా చేస్తున్నారు. నిన్న మేడం గారు చెప్తారు గ్రామ తీర్మానాలు కాదు, రేపు ఆ గ్రామాలలో గ్రామసభ పెడదాం రాని మీకు ఎవరు రాసిచ్చారు? మీరు ఎట్లా ప్రెషర్ చేసి రాపించుకున్నారో రేపు మీకు ఏర్పడుతుంది. రేపు ప్రతి ఊళ్ళో గ్రామసభ పెడదాం,
పెట్టి మరి గిన్నె సర్వే నెంబర్ మీరు ప్రభుత్వానికి ఇస్తున్నారు అని అడితే వాళ్ళు ఏం చెప్తారో నేను అక్కడ ఉత్తరావు రిపితారా బయటపడతారు అక్కడ పోతే ఊర్లలో పోతే ఇక్కడ కొన్ని అధికారాన్ని బెదిరించి రాయని రాపించుకుంటే సరిపోదు కొన్ని వేల ఎకరాల భూమి కొన్ని రైతుల వేల ఎకరాలు వాళ్ళు అమ్ముకోకుండా కొనుక్కోకుండా అక్కడ పార్క్ అని మాస్టర్ ప్లాన్ నచ్చిందనుకో ఎవరు కొన్నాడు కొనడు అది అట్లా ఉంటుంది ఏం పెట్టాలన్నా పరిమితం దొరకదు కాబట్టి రైతులకు అన్యాయం చేసే ప్రక్రియ చేస్తున్నాడు ఇది మరో కామారెడ్డి కాకుండా జగించాలి ప్రశాంతమైన వాతావరణం ఉండాలని చెప్పి మా గౌరవ ఎమ్మెల్సీ గారు అడ్వాన్స్గా మీకు హెచ్చరిక చేసారు దాన్ని మీరేదో ఉత్తర్తడబెట్టి చూస్తున్నారు కానీ తప్పు ఇప్పటికైనా దాన్ని భేషత్తుగా దాన్ని విరమించుకుంటేనే మీరు మంచిగా ఉంటుంది మంచి గౌరవం కాపాడుకుంటుంది చెప్తూరు నాలుగుగూడల మధ్యలో ఉంది గిరినాభూషణ గారు ఉన్నప్పుడు ఉన్నది అమ్మాపూర్ నాలుగుగూడల మధ్యలో ఉంది ఇప్పుడు మంజూరే వచ్చింది ఇప్పుడు ఏం చేస్తారని అడుగుతున్నాం ఎంతమంది కమిషనర్ అవుతారు ఎన్నిసార్లు వేసి ఇవ్వలేదు మీ తింటాకే సరిపోతుంది మున్సిపాలిటీ ఇంకా ఇంకా యాభై కూడా ఏం చేస్తారు ఇంకేం చేస్తారు రెండు చేతలుగా ఆరు చేతలు దోచుకుంటారు మున్సిపాలిటీని ఇంకా ఇంకా ఎన్నికలు చెప్తారు మీరు ఇవన్నీ ప్రజలు గమనిస్తారు రేపు పోటీలకు పెట్టేటప్పుడు గురపాలకు చెప్తారు చాలా సంతోషం గౌరవ చైర్పర్సన్ గారు అభివృద్ధి పైన మాట్లాడడం మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వీకరిస్తున్నాం అమ్మా మీరు తెలుసో తెలియదో కానీ ఓ మాట గత 40 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి గౌరవ ఎంఎస్సి జీవన్ రెడ్డి గారి పైన మీరు మాట అనడం జరిగింది ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టి రైతులను ఏదైతే ఇబ్బంది పాలు చేస్తున్నా అయోమయానికి గురి చేస్తున్నా చెప్పి చెప్పడం మాట్లాడుతున్నాను కానీ నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అమ్మా 1954లో జగిత్యాల మున్సిపాలిటీ స్థాపించబడ్డది తదుపరి జగిత్యాల శాసనసభ్యునిగా అన్న జీవన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 1993లో నాకు బాగా జ్ఞాపకం ఉన్నది ఏ విధంగా ఇరుకైన రోడ్లు ఉండే ఏ విధంగా మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ కుదించుకుపోయిందో అందరికి తెలుసు అమ్మా ఆ రోజు మీరు ఎక్కడ ఉన్నారో నాకైతే వెలకటూరులో ఉన్నారా జగిత్యాలు ఉన్నారో నాకైతే తెలియదు కానీ దయచేసి మీరు మీ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకొని పట్టణ అభివృద్ధి ఏ విధంగా జరిగింది గత 40 సంవత్సరాలు ఏ విధంగా ఉన్నది మరి ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అని చెప్పి దయచేసి మీ ఇంట్లో సభ్యులైనటువంటి వారిని క్లారిటీగా తెలుసుకొని మరి మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అమ్మా ఈరోజు జగిత్యాల అభివృద్ధి అంటే అభివృద్ధి చీనం జీవన్ రెడ్డి గారు దాదాపు జీవన్ రెడ్డి గారు ఒక 20 మందితో పోటీ పడ్డారు ఒక 20 మందితో పోటీ పడ్డారు మళ్ళీ రేపు కూడా పోటీ పడతాం రేపు ఆయన ఎవరుంటారో ఆయన నేను ఎమ్మెల్యే గారు ఉంటారా మరి మీరే అభ్యర్థి అవుతారా మాకు తెలియదు కానీ అయినప్పటికీ కూడా మేము రేపటి రోజున తప్పకుండా మేము పోటీ పడతాం ఘన విజయం సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రోడ్ల అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారే యావర్ రోడ్ గురించి గత ఇప్పుడున్న శాసనసభ్యులు వారు ఏదైతే ఉన్నారో గత ఎన్నికల్లో అభివృద్ధి చేస్తా రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపడతా అని చెప్పి ఇప్పటి వరకు చేయలేదే మరి అది ఎందుకు ప్రశ్నించారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది అంతేకాకుండా ఈరోజు గత మున్సిపాలిటీలో జీవన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళికతో 60 ఫీట్లకు 70 ఫీట్లకు కుదించి అక్కడ ఉన్నటువంటి వారు అందరినీ పిలిచి మాట్లాడి మెప్పిస్తే అక్కడ ఉన్న నిరుపేదలు వాళ్ళు ఇల్లు కూలగొట్టుకోవడం జరిగింది మరి ఇప్పుడు ఉన్నటువంటి వారు స్టేక్ అయినటువంటి వ్యక్తులు వారు ఏ పార్టీ సంబంధించిన వాళ్ళు ఒకసారి మీరు ఒక ఆత్మవిమర్శ చేసుకోవాలి మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని చెప్పి సందర్భం నేను ఆరోపిస్తున్నా దీనికి జవాబు చెప్తారా ఈరోజు సర్పంచెస్ ఏదైతే ఉన్నారో ఆ సర్పంచ్ యొక్క ఏ తీర్మానం చేసి అన్నారే చాలా దారుణం ఇది చాలా అన్యాయం ఇది నేను అంటున్నా రేపటి రోజున మీరు సర్పంచ్ తీర్మానం చేసి అన్నారే రేపటి రోజున ఇదే చుట్టుపక్కల గ్రామాలు ఉన్నటువంటి వారందరూ రైతులు కూడా ఈ మీ ఇళ్ళ ముట్టడి కోసం కాంగ్రెస్ పార్టీకి ముందు వరుసలో ఉండి పనిచేస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఆ ఏరియాలో కామారెడ్డి చూసినట్టయితే ఏ విధంగా ఉందో మీకు తెలిసిందే కదా ఒక రైతు ఆత్మహత్య గుండెపోటుతో చనిపోయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను మరి నేను అంటున్నా ఇక్కడ జగిత్యాల ఉన్నటువంటి వారిని ఎందుకు మీరు అభివృద్ధి చేస్తలేరు
మీ పార్టీ సంబంధించినటువంటి వారిని ఎందుకు అభివృద్ధి చేస్తలేరు? మీ పార్టీ సంబంధించినటువంటి ఒక ఆయన బిల్డింగ్ కట్టుకుంటే ఆ కమర్షియల్ కింద ఉంటే ఓ రెసిడెన్షియల్ కింద పర్మిషన్ ఇచ్చారే, మరి మీకు కనబడతలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. రైతుల ఆధ్వర్యంలో తప్పకుండా మీ ఇల్లు ముట్టడి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తూ, దయచేసి మీరు మాట్లాడేటప్పుడు విమర్శ చేయాలి, విమర్శకు ప్రతి విమర్శ మేము చేస్తాం, కానీ ఒక పద్ధతి ప్రకారంగా. అవతల వ్యక్తి ఎవరినో మేము కూడా ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడిన గౌరవంగా మాట్లాడుతున్నాం, దయచేసి అగౌరవంగా మాట్లాడితే ప్రజలు చీకరిస్తారు, మరి ముందు ముందు వరుసలో ఉండి మిమ్మల్ని తరుముతారని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. లాటరీ వేయడం జరిగింది అంటే నిజంగా కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు ఒక్క రోజు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే ప్రెస్ మీట్ పెడతాడు అని చెప్పడం జరిగింది. దాన్ని ఖండిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా చైర్మన్ గారు మీ వయసు అంతా కన్నా ఎక్కువగా ఉన్న జీవన్ రెడ్డి గారి అనుభవము, ఆ ముందు చూపుతో వెళ్తున్న జీవన్ రెడ్డి గారిని మీరు అనే అధికారం కానీ అనే అర్హత కానీ మీకు లేదు. ఎందుకంటే ఆయన అనుభవం అలాంటిది, ముందు చూపు అనేది ఆయన తర్వాతనే ఎవరికైనా ఉంటుంది. నిజంగా యావరుడు గురించి మాట్లాడారు, యావరుడు తెస్తాము అని చెప్పేసి ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు కూడా చెప్పడం జరిగింది. అందులో అందుకో మేము గెలిచినామని కూడా చెప్పుకోవడం జరిగింది. యావరుడు చేస్తాము, మేము వచ్చిన తర్వాత 100 రోజుల్లో మేము యావరుడు కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. అదే కేటీఆర్ గారు మేము ఉన్నప్పుడు మొత్తం కంప్లీట్ చేసి డీటీసీపీ నుంచి వచ్చిన లెటర్ను ఒకే ఒక సిగ్నేచర్తో ఈ ఒక సిగ్నేచర్ పెడితే అయిపోయేదానికి మేము అధికారంలో మేము ఉన్నప్పుడు అంటే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అధికారంలో మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఉంది అనే కారణంతోనే దీన్ని పక్కన పెట్టడం జరిగింది. అదే మా పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే వస్తారో వాళ్ళు వచ్చిన తర్వాతనే మేము పెడతామని చెప్పేసి మీరు ఎలక్షన్స్ అప్పుడు కేటీఆర్ గారు పార్టీ ఆఫీస్కి వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. నిజంగా అలాంటిది మరి ఎమ్మెల్యే గెలిచి కూడా ఇప్పుడు 4 సంవత్సరాలు గడుస్తుంది సంజయ్ అన్న, ఇప్పటికీ మీరు యావరుడు గురించి పట్టించుకోలేదు. ఓన్లీ అధిక ఏదైతే గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయో అవి మాత్రమే జరపడం జరిగింది. వేరే కంపెన్సేషన్ దాని గురించి కానీ ఏదేని గురించి కానీ మాట్లాడలేదు. జగిత్యాల మున్సిపాలిటీకి వచ్చిన 50 కోట్లలో మేము యావరుడు గురించి 2-3 కోట్లు ఇవ్వండి ఇచ్చినట్టయితే వారి యావరోడ్ అనేది కంప్లీట్ అవుతుందని మేము రాసి ఇవ్వడం జరిగింది. కానీ అది కూడా ముందుకు జరగనివ్వలేదు. ఎందుకంటే ఏదైనా జరిగినట్టయితే యావరోడ్ కంప్లీట్ అయితే మాకు పేరు వస్తుందని ఒకే ఒక కారణంతో దాన్ని పక్కన పెట్టడం జరిగింది. ఇంకొక విషయం కూడా మాట్లాడదలుచుకున్నాను. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు మున్సిపాలిటీలో మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజాపక్ష సమితి అనేసి యావరోడ్ గురించి రావడం జరిగింది. దాని అధ్యక్షులు హరి అశోక్ కుమార్ గారు అప్పుడు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే 100 రోజుల్లో చేయాలి లేకపోతే మీరు రాజీనామా చేయాలి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు గుర్తొస్తలేదా మీకు ప్రజాపక్ష సమితి అనేది ఏర్పాటు చేయడం? అది ఎట్టుపోయింది, ఏ మూలన పడేసింది ఇప్పుడు? ఎందుకంటే మీ అధికార పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం ఇవన్నీ పక్కన పెడతారా? రండి, ముందుకు రండి, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. అది యావరోడ్ గురించి అందరూ ఒక ప్రాణాలు పోయినప్పుడే దాన్ని ముందరికి తీసుకొస్తున్నారు తప్ప మళ్ళీ తీసుకురావట్లేదు. 4 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇప్పటికీ కూడా యావరోడ్ గురించి మాట్లాడట్లేదు. నిజంగా కూడా అది కేటీఆర్ గారు జగిత్యాలు వచ్చినప్పుడు అప్పుడు ఇది రిప్రజెంటేషన్ ఇచ్చితే ఒక సిగ్నేచర్గా రమ్మ నేను పెడతాను అయిపోతుంది అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు మన పక్కన పెట్టడం జరిగింది. నిజంగా యావరోడు చేయాల్సి వస్తుంది అనే కారణంతోనే ఈరోజు మాస్టర్ ప్లాన్ను ముందరు తీసుకొచ్చడం జరిగింది. ఇంకోటి చెప్పడం జరిగింది నిన్న చైర్మన్ గారు డీడీసీపీకి సంబంధించి డీడీఎఫ్ అనే కన్సల్టెన్సీ రావడం జరిగింది, పెట్టడం జరిగింది మేము అని చెప్పడం జరిగింది. ఇది మేమున్నప్పుడు తయారు చేసిన ఉంది. మీరున్న అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఏ పేపర్ కూడా మీరు ఇవ్వట్లేదు. ఇది మేము ఉన్నప్పుడు వచ్చిన పేపర్ మాత్రమే. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు ఏది అడిగినా పేపర్లు ఇవ్వలేదు. నిన్నటికి నిన్న సర్పంచ్నందరూ తీర్మానం చేశారు అని చెప్పడం కానీ ఆ పేపర్లు కూడా మాకు ఇవ్వలేదు. కాబట్టి మేము అడుగుతున్నాము ఆ పేపర్లు కావాలని. అదేవిధంగా ఇది డీడీసీపీ నుంచి వచ్చిన డీడీఎఫ్ అనే కన్సల్టెంట్ కంపెనీ వారు మేము ఉన్నప్పుడు రావడం జరిగింది. అదేవిధంగా 2018 మేలో సంజయ్ కుమార్ గెలిచిన తర్వాత కూడా ఈ డీడీఎఫ్ వాళ్ళు మీటింగ్ పెట్టడం జరిగింది. ఎక్కడ కౌండిన్య ఫంక్షన్ హాల్లో ఆ ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. అప్పుడు దీని గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ ఏదే మాస్టర్ ప్లాన్లో కానీ ఏమేమి ఉండాలి అనేది మాస్టర్ ప్లాన్ చేయడం జరిగింది ఆ రోజు. కానీ అప్పటి నుంచి ఇప్పటికి వరకు 4 సంవత్సరాలు గడుస్తున్నా కానీ దీని ఏ కోసాన కూడా పెట్టలేదు. ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత
ఇంకో సంవత్సరం ఉంటారా ఎప్పుడు ఉంటారో తెలియదు ఎందుకంటే ఈ రాత్రికి రాత్రి డిజాల్వ్ చేసే రేపు పదవి పోయే పరిస్థితి ఎమ్మెల్యేలకు ఉన్నది ఎందుకంటే మే మమ్మల్ని అన్నారు చైర్మన్ గారు మీరు నాలుగు రోజులు వారం రోజులు అయితే దిగిపోతారు కనీసం చనిపోయిన వాళ్ళకి పన్నెండు రోజులు ఉంటాయి మీకు తొమ్మిది రోజులే ఉంటాయని కానీ ఎమ్మెల్యేకి ఏంటంటే ఎమ్మెల్యేకి ఎప్పుడు పోయేది తెలియదు మా చైర్మన్గా మేము ఉన్నప్పుడు ఖచ్చితంగా మాకు ఐదు సంవత్సరాలు అనేది ఉన్నది ఇప్పుడు చైర్మన్ ఉన్నా కానీ ఐదు సంవత్సరాలు ఏ పార్టీ వచ్చింది కానీ ఏ అధికారంలో ఏ పార్టీ ఉన్నా కానీ ఐదు సంవత్సరాలు అనేది జెడ్పీ చైర్మన్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ ఉంటుంది కానీ ఎమ్మెల్యేలకు ఆ టైం అంటే లేదు ఈ రాత్రికి కేసీఆర్ గారికి ఈ రాత్రికి ఏదన్నా మూడు వచ్చి రేపు డిజాల్వ్ చేసినా చేస్తారు కానీ అదొక్కటి గుర్తుంచుకోవాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్య విరుద్ధంగా గెలిచిన వ్యక్తి మీరు కాబట్టి దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు అదే విధంగా ఈ డిటిసిపికి కంపెనీ డిడిఎఫ్ కంపెనీకి మీరు రావడం జరిగింది గుర్తుందా లేదా ఒకసారి మీరు గుర్తు చేస్తున్నాను ఎందుకంటే అప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు దీన్ని తీసుకురావడం జరిగింది అప్పుడు మేము పల్లెల జోలికి పోలేదు ఏ విలేజ్లకు కానీ ఏ గ్రామాలకు కూడా విలేజ్లకు పోలేదు చైర్మన్ అమ్మ నిజంగా కూడా మీకు ముందు చూపు అన్నారు కదా 2020-41 వరకు నిజంగా ముందు చూపు ఉంటే ఈ గ్రామాలలో ఉన్న ఈ సర్వే నంబర్లు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా తొలగించాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఇప్పుడున్న నరసింహాపూర్ కళ్ళపల్లి ఓన్లీ పార్కులకు సంబంధించి వచ్చింది తిప్పనపేట హజనాబాద్ లింగంపేటకి సంబంధించి మొత్తం ఇండస్ట్రియల్ జోన్కి వచ్చింది అంటే ఇప్పుడున్న పరిస్థితి చూస్తే నిజంగా ఈ విలేజ్లలో తిప్పనపేట కానీ హజనాబాద్ కానీ లింగంపేట కానీ ఎక్కడ కూడా ఇండస్ట్రియల్ జోన్ వస్తే ఒకవేళ అక్కడ ఏ ఒక్క ఇల్లు కట్టుకోవడానికి కానీ ఏ ఒక్కటి పెట్టుకోవడానికి కానీ వీలు కాదు ఎందుకంటే ఇండస్ట్రియల్ ఉంది కాబట్టి ఏది పర్మిషన్ రాదు ఒకవేళ ఇల్లు కట్టుకున్నా కానీ ఇల్లీగల్గా కట్టుకున్నా కానీ వాళ్ళు బ్యాంక్ లోన్ కానీ ఎలాంటిది రాదు అలాంటి పరిస్థితులు అంటే నిజంగా ఈ మన పట్టణము ఏ విధంగానైతే వెతుకుతుందో దానికి తగ్గట్టుగా రేట్లు పెరుగుతున్నాయి ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ జోన్ కానీ పార్క్ జోన్ కానీ ఇక్కడ అమలైనట్టయితే నిజంగా 10,000,000 కోట్ల రూపాయలు ఉన్న ల్యాండ్ 10,000,000 పడిపోతుంది ఎందుకంటే ఎవరు కొనే పరిస్థితిలో కూడా ఉండరు అలాంటి పరిస్థితులు అంటే చాలామంది కూడా నష్టపోతారనే విధ అనే ముందు చూపుతోనే మా జీవనరెడ్డి ఎమ్మెల్సీ గారు మన ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని కూడా అనలేదు ఎందుకంటే ఇది అమలైతే రైతులు నష్టపోతారు కాబట్టి కలెక్టర్ గారిని మాత్రమే విజ్ఞప్తి చేయడం జరిగింది ఎందుకంటే ఒక మీరు ఏదైనా అభ్యంతరాలు ఉన్నట్టయితే మున్సిపల్ ఆఫీస్కి కానీ కలెక్టరేట్లో కానీ అభ్యంతరాలు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పడం జరిగింది కానీ ఒక ఎమ్మెల్సీ గారు ఒక కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం ఏంటంటే రైతులు ముందు చూపుతో రైతులో ఉన్న సర్వే నంబర్లు అన్నీ కూడా ముందు మీరు ఇండస్ట్రియల్ జోన్ పోతున్నాయి కాబట్టి మీరు ఏదైనా ఉంటే అప్లికేషన్ ఇవ్వండి కలెక్టర్కి విజ్ఞప్తి చేయండి అని చెప్పడం మాత్రమే జరిగింది ప్రతిపక్షాల జోలికి పోవద్దు అని చెప్పడం జరిగింది కానీ నిజంగా మా కాంగ్రెస్ పార్టీ కానీ మా సార్ కానీ ఎవరిని రెచ్చగొట్టడం జరగదు ఎందుకంటే ముందు చూపుతో 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి ముందు చూపుతో మాత్రమే వెళ్తారు రైతులను ఎలాంటి రెచ్చగొట్టే ఉద్దేశం లేదు రైతులను ఒక రైతులనే రైతే రాజుగా భావిస్తారు కాబట్టి రైతులకు ఎలాంటి నష్టం పడకూడదు అనే ఉద్దేశంతో ఆ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిజంగా మీరు తీర్మానాలు చేశారని చెప్పి నిన్న పేపర్లన్నీ చూపెట్టారు ఆ తీర్మానాలన్నీ ఎలా ఉంటాయంటే ఒక సెక్రటరీతో మాత్రమే రాపించుకోవడం జరిగింది సర్పంచ్తో ఏ విధంగా అంటే మా ఊర్లో మాట్లాడడానికి అమలవుతుంది అని మాత్రమే రాపించుకోవడం జరిగింది అందులో ఈ సర్వే నంబర్లు ఇండస్ట్రియల్ జోన్లో పోతాయని మాత్రము చెప్పలేదు నిజంగా ఇక్కడ తిమ్మాపూర్ సర్పంచ్ గారు ఉన్నారు ఒకసారి చెప్పండి అమ్మా అది మాకు వద్దానే రాసించినాం మున్సిపాలిటీలా తిమ్మాపూర్ కలుపుతా అంటేనే వద్ద మాకు అని రాసించినాం కానీ వాళ్ళు కలుపమని రాసిచ్చినట్టు మాట్లాడుతున్నారు కలుపుతున్నాము అని చెప్పి రాసిచ్చిండ్రు అని చెప్తున్నారు అన్ని తీర్మానాలు కానీ ఏ ఒక్కరు కూడా మున్సిపాలిటీలో కలుపుతున్నట్టు కాదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడే అమలు కాదు ఫ్యూచర్లో అమలవుతుంది అని చెప్తున్నారు ఫ్యూచర్లో అమలు అవ్వడానికి మరి ఇదంతా ఎందుకు డ్రాఫ్టింగ్ ఎందుకు ఇదంతా ఎందుకు నిజంగా కూడా ఫ్యూచర్లో అంటే ఇప్పుడు మేము చూసుకుంటే 87లో ఈ మాస్టర్ ప్లాన్ రావడం జరిగింది అన్నారు నిజంగానే 87లో వచ్చింది అప్పుడున్న పరిస్థితులకి జగిత్యాల టౌన్ అనేది 20,000-30,000 వరకు ఉండే జనాభా ఇప్పుడు చూసుకుంటే 150,000 మంది జనాభా ఉన్నారు దానికి తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్ చేయడం జరిగింది నిజంగా
దాని చూసుకుని ఆ విధంగా ఇప్పుడు వచ్చే ఇంకో 20 సంవత్సరాలలో ఈ తిమ్మాపూర్ గాని అండి అస్నాబాద్ గాని అండి లింగంపేట గాని అండి మొత్తం టౌన్ లోకి మారుతుంది మారినప్పుడు ఎట్లా కమర్షియల్ జోన్ చేయడం ద్వారా చాలా ఇబ్బంది పడతారు వస్తుంది ఎందుకంటే రెసిడెన్షియల్ జోన్ అవుతుంది అప్పుడు పర్మిషన్స్ రాక చాలా మంది ఇబ్బంది పడతారు కాబట్టి ఈ ఈ గ్రామాలు ఏవైతే ఉన్నాయో చుట్టూ ఆరు గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలల్లా తీర్మానం కాదు ఇది చేయాల్సింది మీరు ఎల్లి అక్కడ గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామాలలో ఉన్న ప్రజలందరికీ కూడా మీ ఇక్కడ ఇక్కడ ఏవేవైతే సర్వే నంబర్లు ఉన్నాయో ఆ సర్వే నంబర్లలో మీ భూమి ఉంది మీరు ఇండస్ట్రియల్ జోన్లో మీ భూమి అనేది ఇండస్ట్రియల్ జోన్లో ఉంది కాబట్టి మీరు తొలగించుకోవడానికి కలెక్టర్కి విజ్ఞప్తి చేయాలని చెప్పేసి చెప్పండి ఇది ఒకటి ప్రతి ఒక్క సర్పంచ్కి కూడా తెలియకుండా కార్యదర్శితోని రాపిచ్చుకోవడం జరిగింది నిజంగా ప్రజలకు తెలియజేయాల్సింది ఒకటి ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో నష్టపోకుండా ఉండాలని కోరుకుంటూ ముందు చూపుతో ఎమ్మెల్యే గారు రాయడం జరిగింది నిజంగా మీ నంబర్లన్నింటినీ కూడా తొలగించాల్సిందిగా అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ కూడా మీరు ఇంకోటి మీ ఎమ్మెల్సీ గారు ఒక్కరోజు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ప్రబంధం నడుపుతున్నారనుకో దానికి క్షమాపణ చెప్పాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని కోరుతున్నాం ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా ఇప్పటికీ కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ముందు చూపుతో ప్రజల న్యాయం కొరకే పోరాడే వ్యక్తి జీవరెడ్డి గారు అలాంటి వ్యక్తిని మీరు ఈ మాట అనడము మాకు చాలా బాధాకరంగా ఉంది మళ్ళీ ఇంకోసారి ఇలాంటి మాటలు రాకుండా చూసుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నాము అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్కరి కూడా నిజంగా వారి ల్యాండ్ భూములు అనేది ఏ జోన్లో ఉన్నాయి కూడా తెలియలేని పరిస్థితిలో మీరు తీసుకురావడం జరిగింది నిజంగా ఇప్పుడు అప్రూవల్ కాలేదు విజ్ఞప్తి చేస్తే పోతాయని చెప్తున్నారు నిజంగా ఇది వచ్చేటప్పటికి మాత్రం ఇవి ఉంటే చాలా ఇబ్బందులు పడతారు ఎందుకంటే మీరు మీ పేరు గురించి మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మీ పార్టీ గురించో మీ ఎమ్మెల్యే గారి గురించో కాకుండా మీ వ్యక్తిగత దాని గురించి పెట్టడం జరిగింది ఎందుకంటే దీని ద్వారా మీరు ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే మా ఎమ్మెల్సీ గారు మాట్లాడితే మీ ప్రజలు ఇది కాలేదు ఎందుకంటే నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టడం ద్వారానే ప్రజలందరూ కూడా మా భూములు ఎటు మా సర్పంచ్ని అందరూ రాసిచ్చారు మా భూములు ఎటుపోతాయనే భయంతో ఈరోజు మీ అధికార పార్టీ కౌన్సిలర్ కానివ్వండి అదేవిధంగా వివిధ గ్రామాల సర్పంచ్లందరూ కూడా ప్రజావానికి రావడం జరిగింది అది ఒక్కసారి గమనించాల్సిందిగా కోరుతున్నాను ప్రతిపక్షాలు ఎప్పుడు రెచ్చగొట్టే విధంగా మాట్లాడమే మీరు మాట్లాడిన దానికే మీరు ఈరోజు ప్రజావానికి రావడం జరిగింది అలా హెచ్చరిస్తున్నాము జీవన్రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఈ విధంగా మాట్లాడినట్టయితే చూసుకునేది లేదంటూ కోరుకుంటున్నాను.